కింద ఎవరైతే నందమూరి తారక రామారావు గారి పేరు చిన్న పేరు ఉందట జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చిన్నదిగా ఉందట ఎవరైతే ఆ ఫ్లెక్సీలు వేసుకున్నారో వాళ్ళ పేర్లు పెద్దగా ఉన్నాయి వాళ్ళ పేర్లు పెద్దగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు సరే ఫ్యాన్స్కి ఆ ఉత్సాహం ఉండొచ్చు ఎక్కడైనా కానీ ఏ సందర్భం సందర్భంలో కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఫ్యాన్స్ అనేటువంటిది ఆయనకున్నటువంటి ఆయన మీద ప్రేమ చూపించేటువంటి అంశంలో ఒక సర్వీస్ యాక్టివిటీ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక పదివేల మందో ఇరవై వేల మందో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే అది ప్రజలకు ఉపయోగం లేదు ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఎన్టీఆర్ గారికి గుర్తుండే విధంగా పెద్ద కార్యక్రమం చేస్తే అది ఒకటి సంతోషం లేదు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఏదైనా ఇంకోటి సంఘటనలు జరిగినప్పుడు పొయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తే అది సంతోషం అంతేగాని ఈ చిన్న చిన్న ఈ అంశాల విషయంలో అనవసరమైనటువంటి ఉద్రేకాలకి అనవసరమైనటువంటి ఆవేశాలకి వెళ్ళి అసలు సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆవేశం మంచిది కాదు ఆలోచన అవసరం మనం చెప్పాను కదా ఆ కుటుంబం ఈ కుటుంబం రేపు ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిందే మరి ఫంక్షన్లో వెళ్తున్నారు కదా కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిడుతున్నారో భువనేశ్వర్ గారిని తిడుతున్నారో లేదా బాలకృష్ణుని తిడుతున్నారో లేదా నందమూరి కుటుంబాన్ని తిడుతున్నారో ఆ తిట్టేటువంటి వాళ్ళందరితో జూనియర్ ఎన్టీఆర్ స్నేహం లేదా జూనియర్ ఎన్టీఆర్ కలయిక లేక జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో ట్రావెల్ చేయటం అనేటువంటిది ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం అదొక్కటే వీళ్ళకు అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ అయ్యుండొచ్చు అది ఎక్కడి నుంచి క్లారిటీ రావాలి మీరు వాళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పలేరు కదా ఇది కదా మరి వివాదం సరే కానీ చూద్దాం నెక్స్ట్ అనే గుడివాడలో ఫైటింగ్ రాము వర్సెస్ నాని గుడివాడలో సై అంటే సై అనుకున్నారు నువ్వంటే అంటే నువ్వెంత అనుకున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం పోలీసులు ఒకవైపు ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకవైపు వైసీపీ కొడాల నాని శ్రేణులు యుద్ధం మధ్యలో మరలా అక్కడ కూడా సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇదే వివాదం అక్కడ కూడా అక్కడ వివాదమే రెండు రోజుల నుంచి అక్కడ జరుగుతుంది ఇక్కడికి వచ్చింది అది అయితే ట్రాన్స్ఫర్ అయింది ఇది యొక్క వ్యూహాత్మకంగా జరిగింది ఈరోజు జరిగినటువంటి రాకదిలరా గుడివాడ సభలో చంద్రబాబు నాయుడు గారు వెనుగళ్ళ రాముకి టిక్కెట్ అనౌన్స్ చేశారు ఈ మొత్తానికి యుద్ధంలో మొన్న ఇటీవల ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈరోజు యుద్ధంలో ఆయన టికెట్ అనౌన్స్ చేశారు సభా వేదిక మీద నుంచి ఆయన ఎన్ఆర్ఐ ఆయనకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేదు ఆయన ఎక్కడో ఐటీ కంపెనీలు ఆ వ్యవహారం ఒకవైపు ఏమైనా ఐటీ కంపెనీలు ఇంటలెక్చువల్ వ్యవహారం అక్కడ ఇక్కడ ఏమన్నా ఇది మాస్ బనాంజా ఇక్కడ బూతులు వ్యవహారం ఇక్కడ మామూలుగా అది ఒక ఫైర్ మీద ఫైర్ ఒక యుద్ధం ఒక ఇది కొడాలని ఇంకొక వైపు ఒక క్లాసు ఒక మాసు ఇక్కడ ఆడ జరగబోతున్నటువంటి యుద్ధం చాలా డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఈ క్లాసు మాసు యుద్ధంలో కూడా ఇద్దరు కూడా డి అంటే డి అనేటువంటి పరిస్థితికి వెళ్తున్నారు జనరల్గా ఈరోజు ఫస్ట్ టైము గుడివాడలో ఎవరైతే ఇప్పుడున్న రాము ఆ టీడీపీ వర్గం బే ఆ రోడ్డు మీదకి యుద్ధంలాగా వెళ్ళారు వెళితే అక్కడి నుంచి ఒక ఫస్ట్ టైం అంత తెలుగుదేశం అంత యాక్టివ్గా రియాక్ట్ అయ్యి ఆయన అడ్డుకోవటం ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది పోలీసులు అడ్డుకుంటే ఆ బారీగేట్లు తోసిపారేసి అక్కడికి వెళ్ళటం ఫస్ట్ టైం అలాంటి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని అక్కడ ఒక టెంపో వాతావరణాన్ని క్రియేట్ చేశారు అందుకని మొత్తానికి ఆ స్పీడ్ పెరిగింది సరే ఇకన ఇద్దరులో ఇక ఎవరు క్లాస్ అవుతారు ఎవరు అవుతారు వేరే విషయం మొత్తానికి యుద్ధాన్ని అయితే ప్రారంభించారు సరే ఈ సందర్భంగా గుడివాడలో ఉదయం జరిగింది దాంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతకు ముందుగా వెనకాల రాముకి టికెట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసేసారు ఇంకా కొడాల నాని గారికి కన్ఫర్మ్ చేసినట్లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ మామూలుగా ఆయనే క్యాండిడేట్ చెప్పారు బట్ లిస్ట్లో ఇంకా ఇచ్చినట్టు లేరు సరే అది కూడా అయిపోయింది ఇవాళ జరిగినటువంటి యుద్ధం ఏంటి ఆ గొడవ ఏంటి గాంధీ ఉన్నట్లు గాంధీ ఒకసారి బయటలు చూద్దాండి గాంధీ ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఆ బైట్లు వేదిక ముందు ఉన్నారు గాంధీ కూడా ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి పొద్దున్నే జరిగినటువంటి ఆ బైట్స్ రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం